నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గ్రేసి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. మంత్రివర్గ విస్తరణ తూచ్, మరోసారి సీఎం రేవంత్ రెడ్డికి హ్యాండ్ ఇచ్చిన ఏఐసిసి. ప్రభుత్వ రికార్డులు దగ్ధం, ఇద్దరు నిందితులు అరెస్ట్, వెలుగులోకి కీలక నేత పేరు. కాంగ్రెస్ ప్రభుత్వంపై తిరుగుబాటు ఖాయం, టార్చ్ లైట్ పట్టుకుని జనమే వస్తారు, కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు. ప్రజలందరికీ హెల్త్ ప్రొఫైల్, ప్రతి ఒక్కరి సమగ్ర ఆరోగ్య సమాచారం నిక్షిప్తం, వ్యక్తిగతంగా ప్రత్యేక సంఖ్య కేటాయించే అవకాశం. కల్కి టికెట్ల ధరల వివాదం, నిర్మాత అశ్విని దత్ కు నోటీసులు. మన్యం ప్రజల గుండెల్లో గుడి కట్టుకున్న దేవుడు, బ్రిటిష్ సామ్రాజ్యాన్ని హడలెత్తించిన వీరుడు, భారత జాతి కోసం తోటాలకు తన గుండెల్ని ఎదురొడ్డిన ధైర్యశాలైన మన్యం వీరుడు శ్రీ అల్లూరి సీతారామరాజు గారికి 108 టీవీ యాజమాన్యం తరపున ఘన నివాళులు అర్పిస్తూ ఆ మహావీరుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. కాంగ్రెస్ నేతలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మంత్రివర్గ విస్తరణ, నూతన పీసీసీ చీఫ్ ఎన్నిక మళ్లీ వాయిదా పడింది. ప్రస్తుతం ఆషాఢమాసం కావడం, అందులోనూ మంచి రోజు కూడా లేకపోవడంతో ఈ విషయంపై మరోసారి భేటీ కావాలంటూ కాంగ్రెస్ పెద్దలు సీఎం రేవంత్ రెడ్డికి సూచించారు. మంత్రి పదవుల కోసం ఇప్పటికే చాలామంది ఆశావాహులు లైన్లో ఉండటంతో ఈ ఎన్నిక ఏఐసీసీకి తలనొప్పిగా మారింది. అదేవిధంగా కొన్ని పదవుల్లో నేతలు కాంప్రమైజ్ కాకపోవడంతో కేబినెట్ విస్తరణ తాత్కాలికంగా వాయిదా వేసినట్లుగా విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ మేరకు బుధవారం రాత్రి మల్లికార్జున్ ఖర్గే నివాసంలో రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, కేసీ వేణుగోపాల్ తదితరులు భేటీలో పాల్గొన్నారు. అయితే రానున్న శ్రావణ మాసంలోనే కేబినెట్ విస్తరణ చేపట్టాలని ఆ సమావేశంలో నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. అయితే పీసీసీ చీఫ్ పోటీలో మాజీ ఎంపీ మధు యాష్కి, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ ఉన్నట్లుగా తెలుస్తోంది. నిన్న రాత్రి డ్రైవర్ నాగరాజు, రామారావు అనే వ్యక్తులు ఇనోవా కారులో అనేక పత్రాలు, హార్డ్ డిస్క్లు, లెటర్ హెడ్స్, క్యాసెట్లు తీసుకుని విజయవాడలోని యనమల కుదురు కట్ట మీదకు చేరుకున్నారు. అనంతరం వాటిని తగలబెట్టినట్లు తెలుస్తోంది. కాగా ఇది గమనించిన స్థానికులు పెనుమలూరు పోలీసులకు సమాచారం అందించారు. స్థానికుల నుండి సమాచారం అందుకున్న రక్షక భటులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని నేరస్తులను అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో కాలిపోతున్న రికార్డులను పరిశీలించిన కాకీలు తగలబెట్టిన పత్రాలన్నీ మైనింగ్, పొల్యూషన్ శాఖలకు సంబంధించినవిగా గుర్తించారు. అలాగే దగ్ధమవుతున్న పత్రాలపై మాజీ మంత్రి పెద్దిరెడ్డి, పొల్యూషన్ కమిషన్ బోర్డు చైర్మన్ సమీర్ శర్మ ఫోటోలు ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలో వాటిని ఎందుకు ధ్వంసం చేయాలని అనుకున్న నాగరాజు రామారావులను పోలీసులు విచారించగా పొల్యూషన్ కమిషన్ బోర్డు చైర్మన్ సమీర్ శర్మ ఆదేశాల మేరకు వాళ్లు ఆ పత్రాలను తగలబెట్టినట్లు విచారణలో తేలింది. కాంగ్రెస్ ప్రభుత్వంపై తిరుగుబాటు ఖాయం, ఉన్న పథకాలు తీసేశారని ప్రజలు ఆలోచిస్తున్నారు. మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది, బీఆర్ఎస్ లోకి నాయకులు తిరిగి వస్తారు, పార్టీ కేడర్ ప్రజా సమస్యలపై పోరాటం చేయాలి అంటూ బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు పేర్కొన్నారు. ప్రభుత్వం యాదవులకు గొర్రెలు ఇవ్వడం లేదని, చేప పిల్లల పంపిణీ ఫీజు రియంబర్స్మెంట్ తీసేశారు అంటూ ఫైర్ అయ్యారు. మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని పార్టీ నాయకులు కార్యకర్తలకు భరోసా ఇచ్చిన కేసీఆర్ ఉన్న పథకాలు తీసేసిన ప్రభుత్వంపై అప్పుడే ప్రజల్లో ఆలోచన మొదలైందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై తిరుగుబాటు ఖచ్చితంగా వస్తుందని నల్గొండ, సూర్యాపేట, మేడ్చల్ జిల్లా కార్యకర్తల సమావేశంలో అన్నారు. నేను 100% నాకున్న అనుభవంతో చెప్తా ఉన్నా, మనం ఏం పెద్ద గొడవలు బట్టి కొట్టేది లేదు, గడపాలను బట్టి తవ్వేది లేదు. పార్టీని పెట్టుకొని ఉంటే చాలు, టార్చ్ లైట్లు పెట్టుకొని ఉరికెత్తారు మళ్ళీ మన దగ్గరికి, ఎక్కడికి పోతేరా నాయన అని చెప్పి ఆటోమేటిక్గా జరుగుతుంది. ఇవాళ రేపు ప్రజలు మునుపటి లెక్క గొర్రెలు లెక్క లేరు. వీళ్ళన్నీ తీసేస్తున్నారు, యాదవుల గొర్రెలు తీసేస్తున్నారు, వాళ్ళు డిపాజిట్ కట్టడంలో డబ్బులు వాపసిస్తున్నారు, చేప పిల్లలు బంద్ పెట్టిండ్రు, ఫీజు రియంబర్స్మెంట్ బంద్ పెట్టిండ్రు. ఎన్ని రోజులు ఒప్పుకోబడతారు ప్రజలు? వాళ్ళు చూస్తారు, టైం దాకా చూస్తారు. ఉన్నాయన్నీ ఎత్తేసి మేము ఒకటికి రెండు ఇస్తామని, రెండుకు నాలుగు ఇస్తామని నరికి అసలు మోసం తెచ్చినట్టు ఉన్నాయి పీక్ పరిస్థితి ఇదేం అన్యాయమని చెప్పి తప్పకుండా ఆల్రెడీ ఆలోచన చేస్తున్నారు. ప్రజల్లో తిరుగుబాటు ధోరణి వస్తుంది డెఫినెట్గా. మంచిగా బ్రహ్మాండంగా మళ్ళీ మనమే గవర్నమెంట్కి వస్తాం. ఇప్పుడు జరిగింది దారు ప్రజలకు ఏమైందంటే, అక్కడక్కడ ఇప్పుడు వస్తున్న అనుభవాలు కఠినంగా ఉన్నాయి. ఇక చాలనుకుంటారు మళ్ళీ తప్పిపోయి కూడా కాంగ్రెస్కి ఏతరా బాబు అనేటువంటి అభిప్రాయానికి వస్తారు.
కాబట్టి మనకి ఏ ఇబ్బంది లేదు. ఇప్పటిదాకా జరిగింది కూడా బీఆర్ఎస్ విజయగాథనే. ఈ పీరియడ్లో కూడా మనం పనిచేస్తూ ఉండాలా, తోచినంతలో ప్రజలు ఎంబడి ఉండాలా, ప్రజల సమస్యలలో వాళ్ళు ఎంబడి ఉండి పోరాటం చేయాలా. మీకు ఏదైనా మంచి చెడ్డ అయితే పార్టీ చూసుకుంటుంది, పార్టీ మీకు అండదండగా ఉంటుంది. మీరు ఇంత పెద్ద ఎత్తున లార్జ్ స్కేల్లో మహబూబాబాద్ నుంచి, కొంత మన మేడ్చల్ నుంచి, మన నల్గొండ జిల్లా నుంచి నాయకులు అందరూ వచ్చినారు, చాలా సంతోషం. ఇక ముందు ఏం చేస్తామంటే వారానికి ఒక రెండు నియోజకవర్గాలు పిలుద్దామనుకుంటున్నాం. మీరు వట్టిగా మధ్యలో దీన్ని రావడం కాకుండా ఇక్కడనే మంచిగా మనకు భోజనశాల కూడా ఉంది. మీకు ముందే వస్తే చెప్పి వస్తే ఏమైందంటే ఒక 1000 మంది వచ్చిన బాధ లేకుండా ఇక్కడ మంచిగా భోజన ఆగిందని ఏర్పాటు చేస్తాం. మనం కాసేపు మంచిగా మాట్లాడుకోవచ్చు. ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా రాష్ట్రంలోని ప్రజలందరి సమగ్ర ఆరోగ్య సమాచారం సేకరించేందుకు వైద్యారోగ్య శాఖ కసరత్తు చేస్తోంది. ప్రజలకు ప్రభుత్వ వైద్యాన్ని చేరువ చేయడంతో పాటు సత్వర సమగ్ర చికిత్సలే లక్ష్యంగా దీన్ని రూపొందించనున్నారు. ప్రతి ఒక్కరికి ప్రత్యేక గుర్తింపు సంఖ్యను కేటాయించి ఆరోగ్య కార్డులను అందిస్తారు. ఈ మేరకు అవసరమైన కార్యాచరణను వైద్యారోగ్య శాఖ ప్రారంభించింది. వచ్చే ఏడాది నుంచి అన్ని ప్రభుత్వ ప్రైవేటు బోధన ఆసుపత్రుల్లో ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య ఖాతా గుర్తింపు సంఖ్యను విధిగా నమోదు చేయాలని జాతీయ వైద్య మండలి ఆదేశించింది. బోధనాస్పత్రులకు చికిత్సల కోసం వచ్చేవారి వివరాలను రిజిస్ట్రేషన్ చేస్తున్నప్పుడు ఆసుపత్రి రిజిస్ట్రేషన్ సంఖ్యతో పాటు ఆభా సంఖ్యను తప్పనిసరిగా నమోదు చేయాలంది. ఈ నేపథ్యంలో రోగుల హెల్త్ ప్రొఫైల్ అవసరం ఉంటుందని వైద్యారోగ్య శాఖ పేర్కొంటోంది. రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి సినిమా టికెట్ ధరల పెంపు ప్రస్తుతం వివాదాస్పదమైంది. ఈ మూవీకి ఏపీలో 10 రోజులు టికెట్ల రేట్లు పెంచుకోవచ్చని ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే మరో 4 రోజుల పాటు టికెట్ల రేట్లు పెంచడంపై ఓ పిటిషనర్ హైకోర్టుకు వెళ్లారు. టికెట్ల రేట్ల పెంపుపై స్టే ఇవ్వాలని కోరారు. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన ధర్మాసనం ఏ సినిమాకైనా ప్రత్యేకంగా టికెట్ ధర పెంచే అధికారం ప్రభుత్వానికి ఉందా లేదా అనేదానిపై హైకోర్టు అనుమానం వ్యక్తం చేసింది. కౌంటర్లు దాఖలు చేయాలని కల్కి మూవీ నిర్మాత అశ్విని దత్కు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను హైకోర్టు వాయిదా వేసింది. చూసారుగా ఇవి వాల్ట్ బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ మళ్ళీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు. మన్యం ప్రజల గుండెల్లో గుడి కట్టుకున్న దేవుడు, బ్రిటిష్ సామ్రాజ్యాన్ని హడలెత్తించిన వీరుడు, భారత జాతి కోసం తోటాలకు తన గుండెల్ని ఎదురొడ్డిన ధైర్యశాలైన మన్యం వీరుడు శ్రీ అల్లూరి సీతారామరాజు గారికి 108 టీవీ యాజమాన్యం తరపున ఘన నివాళులు అర్పిస్తూ ఆ మహావీరుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం.